नमस्ते वेलकम टू सीआर न्यूज़ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద చిల్లకూరు మండలం తిమ్మన్నగారిపాలెం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి పోలీసులు యువకుడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బూటకపు కేసులో ఇరికించి జైలుకు పంపించడంపై సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరాహార దీక్ష ఏపీ పిటిడి ఆర్టీసీ యూనియన్ కు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సమానంగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినందుకు గూడూరు ఆర్టీసీ డిపో వద్ద ఏపీ పిటిడి ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద చిల్లకూరు మండలం తిమ్మన్నగారిపాలెం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గాయపరిచారు పోలీసులు యువకుని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద చిల్లకూరు మండలం తిమ్మన్నగారిపాలెం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గాయపరిచారు అటువైపుగా వెళ్తున్న మొబైల్ పోలీస్ సిబ్బంది గాయపడిన యువకుని చూసి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ హుటాహుటిన యువకుని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు మెరుగైన వైద్యం కోసం యువకుని నెల్లూరుకి పంపించారు రూరల్ సిఐ దశరథ రామారావు హాస్పిటల్కి వచ్చి యువకుడి పరిస్థితిని పరిశీలించారు సిఐ మాట్లాడుతూ యువకుడు కత్తితో గాయపడి స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రదీప్ని హాస్పిటల్ కు తరలించడం జరిగిందని దాడికి గల కారణాలను విచారిస్తున్నామని అన్నారు. ఈ రోజు ఉదయం సుమారు 7:30 అప్పుడు నేషనల్ హైవే చిల్లకూరు జంక్షన్ కి నెల్లూరు వైపు నుంచి వచ్చే రోడ్లో ఒక జంక్షన్ కి సుమారు 75 మీటర్ 100 మీటర్ ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి అల్లం ప్రదీప్ నాన్నగారి పేరు లేట్ భవాని 29 సంవత్సరాల వ్యక్తి పొట్టలో స్టాబింగ్ చేసి అక్కడ ఉండటం జరిగింది. ఇమిడియట్లీగా మా హైవే మొబైల్ ఆదిశంకర వైపు నుంచి వస్తూ అతను గమనించి పొట్టలో ఇట్లాగ చేపట్టుకొని నన్ను ఎవరో పొడిచి వెళ్ళారని అంటే ఇమిడియట్గా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకురావడం జరిగింది. ఆల్రెడీ ప్రాథమిక చికిత్స డాక్టర్స్ చేశారు. ఇమిడియట్లీగా నెల్లూరు హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ప్రజెంట్ అయితే అతను సెమీ అన్కాన్షియస్లో ఉన్నాడు, చెప్పలేకపోతున్నాడు ఎవరు ఏందనేది. అతనిదైతే తిమ్మనగారిపాలెం గ్రామం చిల్లకూరు మండలం. ఈ యొక్క అతను ఎవరు పొడిచారు, ఎందుకు పొడిచారు, అతను కారణం ఏందనేది కూడా దర్యాప్తులో మేము నీకు తెలుస్తాం. మా యొక్క ఆల్రెడీ మా యొక్క ఇన్వెస్టిగేషన్ టీం కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బూటకపు కేసులో ఇరికించి జైలుకు పంపించడంపై నిరసనగా సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో మనుబోలు నందు నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మనుబోలులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబుతో నేను కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో ఒక్క ఆధారం లేకుండానే అరెస్ట్ చేసి జైలుకు పంపించడం దుర్మార్గమైన చర్యగా భావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్తలు పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మణ్ యాదవ్, తిరుపతి పార్లమెంటరీ కమిటీ యువత ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట తెలుగు రైతు ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, మండల బీసీసీల అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, నాయకులు కలికి రమేష్ రెడ్డి, చేరెడ్డి కోదండరామిరెడ్డి, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, సర్వేపల్లి శివకుమార్, సర్వేపల్లి నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సుమంత్ మరియు నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాల టీడీపీ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక బూటకప్పు కేసులో ఇరికించి ఆయన రిమాండ్కి పంపించడం మేమందరం తీవ్రంగా దాన్ని నిరసిస్తూ సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో రిలే నిరాహారాలు మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మా కార్యకర్తలు, మా నాయకులు ఈ శిబిరంలో నిరాహార దీక్షలు చేపడతాం. ఈ కేసు ఒక బూటకపు కేసుని ఎందుకు అంటున్నానంటే, అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, 5 రాష్ట్రాల్లో ఇదే విధంగా ఎంఓయూలు సైన్ చేసుకొని ఇదే విధంగా జరిగింది. అసలు అది మొదలుపెట్టిందే నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ సీమెన్స్ అనే సంస్థ కానివ్వండి, లేకుంటే డిజిటెక్ అనే సంస్థ కానివ్వండి, ఎక్కడి నుంచో ఊడిపడ్డ సంస్థలు కాదు. సీమెన్స్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, డిజిటెక్ అనేది ఎన్నో కోట్ల
డబ్బులు ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో ఉంది ఎంతో మంది వెండర్స్ తో టచ్ లో ఉంది మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు MOU లో క్లియర్ గా 213,000 మంది యువతకి ట్రైనింగ్ ఇవ్వాలని 40 సెంటర్లు 6 ఇంజనీరింగ్ కాలేజీలు 34 ఇతర సెక్షన్స్ లో వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి MOU లో క్లియర్ గా రాసి పెట్టుకున్నారు దానికి సంబంధించి టెక్నాలజీ సిమెన్స్ ఇస్తుంది సిమెన్స్ ఇండియా ఇస్తుంది మిగిలింది డిజిటెక్ టేక్ అప్ చేస్తుంది దానికి సంబంధించి 370 ట్రక్కులలో ఎక్విప్మెంట్ మొత్తం రావడం 40 సెంటర్లకు పోవడం అక్కడ 213 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మన రాష్ట్రానికి నంబర్ 1 ర్యాంక్ కూడా ఇచ్చింది 2019 లో ఆ 2009 లో మన రాష్ట్రం నంబర్ 1 వచ్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆయన న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చుకున్నాడు అది నా గొప్పతనం అని చెప్పి అదంతా జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా క్లియర్ గా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని మరి ఈ కార్యక్రమం జరిగింది దాంట్లో డబ్బులు రిలీజ్ చేసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ MOU సైన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సంబంధం దీనికి ఈ దీనికి ముందు 2 సంవత్సరాల నుంచి FIR ఫైల్ అయినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ జరుగుతా ఉంది ఈ డిజిటెక్ సంబంధించిన MDని అరెస్ట్ చేయడము ఆయన్ని సిఐడి వాళ్ళు హెరాస్ చేయడం జరిగింది అప్పుడు చాలా క్లియర్గా ఆయన సిఐడికి ఆ 219 మంది యువత ఆధార్ కార్డులు ఫోన్ నంబర్లు అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ 370 ట్రక్కుల్లో ఏదైతే ఎక్విప్మెంట్ వచ్చిందో ఆ ట్రక్కుల ఫోన్ నంబర్లతో సహా ఆ ట్రక్కుల నంబర్లతో సహా ఆ మొత్తం ఇన్వాయిస్లు సిఐడికి ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఇక్కడ మనబోల్లో పెద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చాలా దారుణం చాలా చట్ట విరుద్ధం అప్రజాస్వామ్యం ఎందువల్లంటే ఈరోజు 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎలాంటి అవినీతి లేకుండా చేసిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసాం చాలా దారుణంగా విమర్శిస్తున్నాం ఇకపోతే మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి పాలన అరాచక పాలన అయిపోయింది ఈ అరాచక పాలనలో అనేక అవకతవకలు చేస్తున్నారు దాన్ని చూపించడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు ఒక పీవీ రమేష్ ఐఏఎస్ గారు ఈ దీని గురించి మాట్లాడదనుక ఆయన రిజైన్ చేశారు ఆయన నిబద్ధతను పరిశీలించి అందువల్ల ఆయన రిజైన్ చేయడం జరిగింది ఈరోజు మన కడపలో అనేక హత్యలు దారుణాలు చేస్తుంటే దానికి గవర్నమెంట్ చూస్తూ ఉంది అదేవిధంగా ఇలాంటి మహోన్నత వ్యక్తిని అరెస్ట్ చేయడం చాలా దారుణం స్కిల్ డెవలప్మెంట్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 67వ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రమేష్ తెలిపారు మండల స్థాయిలో ఈ పోటీలను మనుబోలు జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో బుధవారం నుండి నిర్వహిస్తున్నారు ఈ పోటీలలో వాలీబాల్ కబడ్డీ టెన్నిస్ ఖోఖోతో పాటు సాంప్రదాయక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అయితే ఇక్కడ క్రీడా మైదానం సరిగా లేకపోవడం మైదానంలో చిన్నపాటి గులకరాళ్లు ఉండటంతో విద్యార్థులకు రక్తగాయాలు అవుతున్నాయి అదేవిధంగా మెడికల్కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడం వంటి విషయాలపై మీడియా ఎంఈఓను ప్రశ్నించడంతో ఆయన స్పందించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈయన వెంట మనుబోలు బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క 67వ కార్యక్రమాన్ని జరుపుతూ ఆ సందర్భంగా మండల్ లెవెల్లో సెలక్షన్స్ కోసంగా ఈరోజు మండల్ లెవెల్లో ఉండేటువంటి హై స్కూల్స్ అందరినీ అండర్ 14 అండర్ 17 ఆ విద్యార్థులందరినీ పిలిపించి సెలక్షన్స్ చేస్తున్నాం మండల్ లెవెల్లో ఆ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది 13, 14, 15 ఇది మండల్ లెవెల్లో సెలక్షన్స్ తర్వాత దీన్ని జిల్లా లెవెల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో తర్వాత ఈ సెలెక్ట్ అయినటువంటి ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరినీ తీసుకుపోయి 20, 21, 22 తేదీల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో జరపబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమం దృష్ట్యా హై స్కూల్ మండలంలో ఉండేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని అదేవిధంగా అండర్ 17 ఏదైనా కాలేజీ స్టూడెంట్స్ అటువంటి ఇంటర్ చదివేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ ఈరోజు సెలక్షన్స్ చేస్తున్నాము ఆ దృష్ట్యా కార్యక్రమం జరుగుతుంది కబడ్డీ ఖోఖో వాలీబాల్ టెన్నిస్ అదేవిధంగా ఏదైనా ట్రెడిషనల్ సంబంధించినటువంటి కొన్ని గేమ్స్ ఇవన్నీ కలిపి ఈ సెలక్షన్స్ జరుగుతాయి ఏపీ పీటీడీ ఆర్టీసీ యూనియన్కు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సమానంగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినందుకు గూడూరు ఆర్టీసీ డిపో వద్ద ఏపీ పీటీడీ ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు
గోడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏపీ పీటీడీ ఉద్యోగులు గేట్ మీటింగ్ నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. యూనియన్ డిపో అధ్యక్షులు వైవి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సమానంగా ఏపీ పీటీడీ యూనియన్కు గుర్తింపు ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, దీనికి ఓకే మరి జగన్మోహన్ రెడ్డికి యూనియన్ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. గుర్తింపు ఇవ్వడంతో మరింత బాధ్యత పెరిగిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గత కొన్ని నెలల పాటు మన గవర్నమెంట్ రెగ్యులేటెడ్ అసోసియేషన్ గా ఉండేదాని కోసం మన అమరావతి జేఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారైతేనేమి, అమరావతి సెక్రటరీ జనరల్ దామోదరరావు గారు గాని చేసిన ప్రయత్నాల వల్ల నిన్నటికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి, అదేవిధంగా సీఎస్ గారైతేనేమి, మన ఎండి ద్వారకా తిరుమలరావు గారైతేనేమి, వీళ్ళు చేసిన ఫలితం వల్ల ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్కి ఆర్టీసీలో ఏపీ పీటీడీ డిపార్ట్మెంట్లో రికగ్నైజ్డ్ అసోసియేషన్గా నిన్న మనకు ఒక లెటరు ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ ఇచ్చిన దానివల్ల కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏమైతే గవర్నమెంట్తో కానీ సిఎస్ఓ గారు కానీ ఏదైతే చర్చలు జరపాలో, చర్చలు జరిపే దాంట్లో ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక యూనియన్లలో గుర్తింపు సంఘంగా మనకు వచ్చింది కాబట్టి ఒక బాధ్యత గల, అంటే ఆర్టీసీలో పనిచేసినటువంటి సుమారు 50,000 మంది ఉద్యోగస్తులకి సపోర్టుగా ఏపీపీడీ ఎంప్లాయీస్ ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మనం తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ముందుగా మనకు రికగ్నైజ్డ్ అసోసియేషన్ గుర్తింపు ఇచ్చినందుకు మరొకసారి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్ గూడూరు డిపో కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గుర్తింపు రాగానే ఏదో తలక ఏదో వచ్చేందని అనుకోకుండా గుర్తింపు ఇచ్చింది కాబట్టి కార్మికులకు ఉద్యోగస్తులకు ఏదైతే ఇంకా కూడా రావాలో, ఏదైతే బకాయిలు రావాలో, సంక్షేమం కోసం ఏదైతే మనం రాబట్టుకోవాలో, కార్పొరేషన్లో ఉన్నవి గవర్నమెంట్లో కొంచెం పోయినవి ఏదైతే ఉన్నాయో అన్నిటిని లబ్ధి చేకూర్చే విధంగా ఎప్పుడైతే ఉద్యోగస్తులు బాగా సంక్షేమంగా బాగా ఉంటాడో ఆ రోజే పనిచేసేదానికి కొంత ఉత్సాహంగా ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి తెలియపరిచి కార్మికుల ద్వారా ఏమైతే మనం గవర్నమెంట్కి చెప్పుకోవాలన్నీ చెప్పుకొని సామరస్యపరంగానే అన్ని పెండింగ్ విషయాలన్నింటినీ పరిష్కరించడానికి ఏపీపీడి ఎంప్లాయీస్ యూనియన్ 50,000 మంది తరఫున ఉండాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మిగతా కార్మికులందరూ కూడా ఈ గుర్తింపు ఉన్నటువంటి అసోసియేషన్లో వచ్చి బలమైన అసోసియేషన్గా ఏర్పరిచేందుకు త్వరపడతారని చెప్పి ఆశిస్తూ అందరి తరఫున కూడా ఆర్టీసీలో 50,000 మంది ఉద్యోగస్తుల తరఫున, గూడూరు డిపోలో ఉన్నటువంటి 200-300 మంది ఉద్యోగస్తుల తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి ప్రభుత్వంలో కలిసిన తర్వాత 12/9/2023 జీవో నెంబర్ 97 గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ గుర్తింపు సందర్భంగా ఈరోజు అన్ని డిపోల్లో రాష్ట్రం మొత్తం అన్ని ఆఫీసుల్లో కూడా పండుగ వాతావరణంలో ఉత్సాహం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాము. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి స్థాపించి ఇప్పుడు 73 సంవత్సరాలు అయింది. 1952లో ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించిన తర్వాత 2000 వరకు రికగ్నేషన్లో ఉన్నాము. ఇప్పుడు తర్వాత ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఈరోజు మళ్ళీ మనకు గుర్తింపు ఉంది. ఇది చాలా శుభ పరిణామం. దీని సందర్బంగా ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి కంకణ బద్దులయ్యి ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఒక్కరుగా బాధ్యతగా పనిచేయాలి. పనిచేసేదానికి ధర్మంలో విధి విధానాలు తీసుకొచ్చే దాంట్లో కానీ ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ అన్ని రాబట్టేదానికి ఎంప్లాయీస్ కట్టుబడి పనిచేస్తామని. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్లో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆంజనేయ స్వామివారికి పలు రకాల పుష్పాలతో అలంకరణ ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు భక్తుల నామస్మరణతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీరామ్.
వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద చిల్లకూరు మండలం తిమ్మన్నగారిపాలెం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి. పోలీసులు యువకుడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బూటకపు కేసులో ఇరికించి జైలుకు పంపించడంపై సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరాహార దీక్ష. ఏపీ పీటీడీ ఆర్టీసీ యూనియన్కు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సమానంగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినందుకు గూడూరు ఆర్టీసీ డిపో వద్ద ఏపీ పీటీడీ ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే సిఆర్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.